రాకడికి సిద్ధపడాలంటే రాకడి గురించి మనకు తెలియాలి గనక రాకడ దినాల్లో మనం ఉన్నాం భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ప్రపంచంలో ఎక్కడా నెమ్మది లేదు చైనా దేశంలో ఒక వ్యాధి వచ్చింది కదా అది ఇప్పుడు కాకినాడ వరకు వచ్చేసింది గుజరాత్లో మిడతల దండ వచ్చేసింది ట్రాక్టర్లు వేసుకొని మోటార్ సైకిల్ వేసుకొని పరిగెత్తి కొడితే అవి ఎక్కడికి పోతాయండి మనుషులకు అవి అసాధ్యం ఓ డబ్బులు పట్టుకుని కొడితే అవి ఎగిరిపోతాయా ఎంత కొడతావు 24 అవర్స్ కొట్టగలవా నువ్వు అలా ఆపగానే వాళ్ళు వచ్చేస్తాయి ఏ మనుషులు వాటిని తీసివేయలేదు గుజరాత్ అంతా పొలముల పంట మిడతలు తినివేస్తున్నాయి మరి ఫిలిపియన్ దేశంలో ఫిలిపియన్ ప్రెసిడెంట్ పాస్టర్ను చంపేయాలని ఒక ఆజ్ఞ జారీ చేస్తే 5,000 మందిని గంతో కాల్చేస్తారు సువార్తకు ద్వారాలు ముయ్యబడబోతున్నాయి మోడీ కూడా రకరకాల వాటిని తీసుకురాబోతున్నారు 2021లో అసలు క్రైస్తవ మతాన్ని రూపుమాపాలి అనే ప్లాన్స్ జరుగుతున్నాయి మనం ఇలా నిద్రపోతానే ఉంటాం హిందువులు హైందవులు లేదా విగ్రహారాధకులు విజృంభించి దేశంలో ఉన్న క్రైస్తవుల నాశనం చేస్తారు అందుకే భక్తులైన పేతురు రాశాడు గర్జించు సింహము వలె ఎవరిని బ్రింగుదునాని అపవాది తిరుగుచున్నాడు గనక మనం ధైర్యముగా నిబ్బరముగా ఉండి మన భక్తిని కొనసాగించుకోవాలి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం అస్సలు భక్తులు ఎవరు చేయిపోతాడు శ్రమలు రాగానే ఎంతమంది నిలబడతారో ఎంతమంది ఊడిపోతారో ఇప్పుడు తెలుస్తుంది కనుక ఇప్పుడు నుంచే మనం భక్తిని సాధన చేయకపోతే చిన్న శ్రమ రాగానే దేవునికి దూరం అయిపోతాం 666 ముద్ర ఆల్రెడీ వచ్చేసింది చిప్స్ వచ్చేసాయి అవి పెట్టుకుంటున్న శరీరంలో అమెరికా దేశంలో ఎప్పుడు వచ్చింది అది ఇండియాకి కూడా వచ్చేసింది ఇవన్నీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంది 666వ ముద్ర ఎవరి నొసటి మీద ఉండదో వారికి క్రయ విక్రయాలు ఉండవు అని ప్రభు కొన్ని 1000 సంవత్సరాల క్రితమే రాయించారు అది ఇప్పుడు జరుగుతుంది నెరవేరుతుంది నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా నీకు రేషన్ పొందుకోవాలన్నా ఆ ముద్ర ఉన్నవారికే ఇప్పుడు రేషన్ కార్డు తీసుకెళ్తే రేషన్ ఎలా ఇస్తున్నారో ఆ ముద్ర ఉన్నవారికే రేషన్ ఆ ముద్ర ఎవరిది సాతాను ముద్ర సాతాను నువ్వు అంగీకరిస్తే సాతానుడే దేవుడని ఒప్పుకుంటే నీకు రేషన్ అప్పుడు చాలామంది ఆహారం కొరకు బ్రతకటం కొరకు వెళ్ళిపోయి వేయించుకుంటారు ముద్రను నొసళ్ళ మీద చేతుల మీద అప్పుడు అసలు భక్తులు ఎవరో తెలుస్తారు అవన్నీ త్వరగా రాబోతున్నాయి ఎక్కువ రోజులు లేవండి భయంకరమైన దినాల్లో మనం ఉండబోతున్నాం కనుక మన భక్తిని సాధన చేసుకోవాలి మంచిది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం బైబిల్ అంతా తెరిచిపెట్టండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము మనసు దేవుని వైపునకు త్రిప్పవలెనని భక్తుడైన యోవేలు ద్వారా దేవుడు వ్రాయించిన గ్రంథం ఇది చివరి దినాల్లో ఏమి జరగబోతుందో తెలియజేసే గ్రంథం 2వ అధ్యాయం ముఖ్యంగా మనసు దేవుని వైపునకు మళ్ళించాలి అని హెచ్చరిస్తూ రాసిన చాప్టర్ ఇది 2వ అధ్యాయము 1వ వచనం సియోను కొండ మీద బాకానాదము ఊదిరి నా పరిశుద్ధ పరతో మీద హెచ్చరిక నాదము చేయండి యెహోవా దినము సమీపమాయెను పరిశుద్ధుడానికి స్తోత్రములు కొన్ని నిమిషాల స్వరాన్ని మాకు వినిపించండి వినగల చెవి గ్రహించగల మనస్సు వాక్యానుసారంగా జీవించగల జీవితమును బోధించుచున్న నాకు వినుచున్న బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి సియోను కొండ మీద బాకానాదము ఊదుడి నా పరిశుద్ధ పర్వతం మీద ఏం చేయమంటున్నాడు హెచ్చరిక
నాదము చేయువి, హెచ్చరిక నాదము చేయువి. పరిశుద్ధ పర్వతం అనగా దేవుని మందిరం, మందిరములో హెచ్చరిక చేయాలి, బాకాను ఊదాలి, నాదము చేయాలి. ఏమని? యెహోవా దినము సమీపమాయను అని రాకడ కేకను వేయాలి. రాకడ కేకను వేయకపోతే సిద్ధపడేవారు సిద్ధపడలేరు. సిద్ధపరచాలి. సిద్ధపడాలి అంటే కేక వేయాలి. ఉపద్య గ్రంథం 15వ అధ్యాయం ఉంటుంది, 15వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, అప్పుడు నువ్వు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఎక్కడుందండి ఈ వాక్యం? ఒబద్య 15వ వచనం. ఉపద్య గ్రంథంలో ఒకే ఒక వచనం, ఒకే ఒక అధ్యాయం, ఆ అధ్యాయంలో 15వ వచనం ఏమంది? యెహోవా దినము వచ్చుచున్నది. యోవేలు ప్రవక్త ఎలా చెప్తున్నాడో యెహోవా దినము సమీపమైనని ఉపద్య ప్రవక్త కూడా చెప్తున్నాడు. అదే మాటని చెప్తున్నాడు. ఏమని? యెహోవా దినము వచ్చుచున్నది, ప్రభు దినం వచ్చుచున్నది. కనుక నీవేమేమి చేసావో, నీ క్రియలు ఎలాగున్నాయో, నీ మాటలు ఎలాగున్నాయో, నీ ప్రవర్తన ఎలాగుందో, అది దేవుడు నీ మీదకే పంపించబోతున్నాడు. నీ నెత్తి మీదకే అది వచ్చుచున్నది అంటున్నాడు. అంటే తీర్పు దినమున ఆయన మనల్ని నిలవబెట్టినప్పుడు మనం ఏమేమి చేసామో వాటన్నిటినీ నిలబెట్టి ఆయన మనల్ని అడగబోతూ ఉన్నాడు. వాటికి తగిన ప్రతిఫలాన్ని మన నెత్తి మీదకి ఆయన పంపించబోతున్నాడు. నెత్తి మీద కంటే మన మీదకి పంపించబోతున్నాడు. గనక జాగ్రత్త. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన 100 మందిలో ఉన్న ఒక్కలాగే ఉండాలి, ఒంటరిగా ఉన్న ఒక్కలాగే ఉండాలి. నిజమైన భక్తులు, దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారు 100 మందిలో ఉన్నా ఒకేలాగుంటారు, ఒంటరిగా ఉన్నా ఒకేలాగుంటారు. ఎందుకు? వారికి దేవుని భయము ఉంది కనుక వారు ఎక్కడున్నా ఒకలాగే ఉంటారు. మనం చేసేది మన నెత్తి మీదకి వస్తుంది. మంచి చేసామా? మంచి వస్తుంది. చెడు చేసామా? చెడు కూడా వస్తుంది. దేవుడు న్యాయవంతుడు. ఆయన పక్షపాతి కాడు. అందరినీ ఆయన సమానముగా తీర్పు తీరుస్తాడు. ఆయన గెలుచు తగ్గులు, పేద గొప్ప అనే భేదాలు లేవు. ఎవరెవరు ఏమేమి చేశారో వారి క్రియల ఫలమును వారి ఒడిలో ఆయన వేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభు రాకడ దినమున ఇవన్నీ జరగబోతున్నాయి కనుక మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోవాలి. మన మాటలు, మన క్రియలు, మన క్యారెక్టర్ ఎలాగుందో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. లేనట్లయితే అదంతా కూడా మన నెత్తి మీదకి ఆ ఉగ్రత, ఆ తీర్పు రాబోతుంది. చూడండి సంఖ్యాకాండము 10వ అధ్యాయం 9వ వచనంలో, మిమ్మల్ని బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక బూర, ఆరాధన బూర వేరు, యాజకులు ఊరే బూద వేరు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఊదే బూర వేరు. రెండు రకములైన బూరలు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు బూరలు ఊదాలి. ఎందుకు? సైన్యమును సిద్ధము చేయటానికి. అలాగే యాజకులు బూరలు ఊదాలి సంఘమును సిద్ధము చేయటానికి. కనుక బూర ఊదాలి. దేవుని దినము సమీపమైనదని మనము బూర ఊదాలి. యెహోషువ ఇశ్రాయేలు జనాంగమును తీసుకొని యెరికోకు వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, మేము కూడా చూసాం దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ గోడలు ఆకాశం అంటే అంత ఎత్తులో ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వాటిని గడ్డపారలతో, గుణపాలతో మనం తీయలేం, అంత స్ట్రాంగ్గా కట్టబడ్డాయి.
కనుక మీరు తీయలేరు, ఆ గోడలను కూల్చలేరు. అందుకు దేవుడు అన్నాడు, 7 దినములు ఆ గోడల చుట్టూ తిరిగి 7వ దినమున గోడల చుట్టూ తిరుగుతూ పాటలు పాడండి, 6 పాటలుగా యాజకులు బూరలు ఊదండి, ప్రజలు పాటలు పాడండి, స్తుతించండి. 7వ దినమున నేను ఆ గోడలను కూల్చివేస్తాను అన్నాడు. హల్లెలూయా. 7వ దినమున దేవుడు ఆ గోడలను, వీరు పాటలు పాడుచు తిరుగుచుండగా దేవుడు కూల్చివేశాడు. సాతాను నీ జీవితంలో తెచ్చిన కోట గోడలు, అడ్డుబడ్డలు, ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న గోడలు, నీ జీవితానికి అడ్డుగా ఉన్న గోడలు కూల్చబడాలి అంటే నీవు స్తుతి చేయాలి, పాటలు పాడాలి, దేవుని మహిమపరచాలి. స్తుతి ద్వారా ఎరికో కోట గోడలు కూలిపోయాయి. ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా నీ జీవితంలో సాతానుడు వేసిన కోట గోడలు కూలిపోతాయి. అందుకే నోరు తెరిచి పాడాలి. పాడండి, పాడండి అని చెప్పేటందుకే స్థుతి చేయండి, చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి అంటే చాలా మంది చేతులు ఎత్తట్లేదు. అదే ఫైటింగ్కి అయితే చేతులు ఎత్తుతాం, పరిగెత్తుతాం, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి ఆరాధించడానికి సిగ్గెందుకండి. ఆకాశ వైపునకు కన్నులు ఎత్తి చేతులు ఎత్తి ఆ శుక్రుడు అంటున్నాడు, దేవా నీ ఆకాశ వైపు చూచుటకు కూడా నేను యోగ్యుడను. అంతగా తగ్గించుకొని మరి శుక్రుని ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. చేతులు ఎత్తి ప్రార్థించడం అంటే ఏంటో తెలుసా అండి? చేతులు ఎత్తడం అంటే ఏంటో తెలుసా? నీవు నాకు సహాయం చేయమని అర్థం. హల్లెలూయా. నువ్వు నా చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నావు, పాడుతున్నావు, స్తుతిస్తున్నావు అంటే దేవా నీవు నాకు సహాయం చేయి. చేతులు ఎప్పుడు ఎత్తుతామండి? సముద్రంలో నదిలో మునిగిపోతున్నప్పుడు హెల్ప్ హెల్ప్ అని చేతులు ఎత్తుతాం. ఆ చేయి చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరైనా హెల్ప్ చేస్తారు. అంటే ఇలా చేతులు ఎత్తడం అంటే అర్థమేంటి? దేవా నీవు నాకు సహాయం చేయి. దేవుని సహాయం అడగటానికి చేతులు ఎత్తకుండా ఉంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు? చేతులు ఎత్తి దేవుని స్తుతించాలి, చేతులు ఎత్తి దేవుని ప్రార్థన చేయాలి. అలా చేతి ద్వారా దేవా నీవు నాకు సహాయం చేయమని అడగటం. కనుక స్తుతుల ద్వారా సాతాను కోట గోడలను మనం కూల్చివేయవచ్చు. కూర్చున్న, పండుకున్న, ప్రయాణంలో ఉన్న, ఏ పని చేస్తున్న స్తుతి చేయి. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం, యేసు రక్తములకే జయము, యేసు నామములకే మహిమ అని నువ్వు ఎన్నిసార్లు పలుకుతావో నీ జీవితంలో ఉన్న సాతాను అంతగా బలహీనమైపోతా ఉంటాడు. నువ్వు ఎంతంత స్తుతి చేస్తే వాడు అంత బలహీనమైపోతా ఉంటాడు. నువ్వు ఎంతంత మౌనంగా ఉంటే వాడు అంత బలం పొందుకుంటా ఉంటాడు. అందుకే వాడిని బలహీనపరచాలి అంటే నీ నోట స్తుతి ఉండాలి. యాజకులు బూరలు ఊదగా యుద్ధానికి సిద్ధపడతారు. యాజకులు బూరలు ఊరగా సంఘము ఆరాధనలో ఏకీభవించాలి, కలిసి పాడాలి, చేతులెత్తి దేవుని స్తుతించాలి. అప్పుడు మన జీవితాల్లో విజయాన్ని మనము చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. తీసిన వారు చదవండి ఎవరైనా. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్పాటము చేయటకై బూరలు పట్టుకొని ఊదునటి యాజకులు మా పక్షమున ఉన్నారు. హల్లెలూయా. శత్రువులు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారండి, ఆర్భాటముతో బూరలు ఊదే యాజకులు మా పక్షాన ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు, కనుక జయము మాదే, మేము భయపడము, మాకు అపజయము కలగదు అని ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. వెళ్ళి మీ శత్రువులు మీ పైకి వచ్చినప్పుడు మీరు చెప్పవలసిన మాట ఇదే, దేవుడు మా పక్షమున ఉన్నాడు, మా కొరకు ప్రార్థించే యాజకులు మా పక్షమున బూరలు ఊదుచు ఉన్నారు, గనక మీరు జయము పొందలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యాజకులు బూరలు ఊదాలి, సంఘం బూరలు ఊది ప్రార్థన చేయాలి, అప్పుడు శత్రువులు ఓడిపోతారు, విజయము మనకి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూద్దాం,
యహోవా దినము అనగా రాకడ దినము. యహోవా దినము అనగా ప్రభువు దినము. మలాకి గ్రంథం 4:5 చూడండి. మలాకి గ్రంథం 4:5. యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు చూడండి. ఆ భయంకరమైన మహాదినము రాకడ దినము రాకమునకు దేవుడు అనేక మంది ప్రవక్తలను ఈ లోకానికి పంపాడు. చూడండి, పుట్టగొడుగుల్లాగా సంఘాలు పుట్టుకొస్తున్నాయి. పుట్టగొడుగుల్లాగా ప్రసంగికులు బయలుదేరారు. గల్లీ గల్లీకి 2-3 సంఘాలు అయిపోతున్నాయి. సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. ఎందుకో తెలుసా? సువార్త అందరికీ అందాలి, అందరికీ యేసు నామము తెలియాలి. దేవుడు అందుకే చివరి దినాలు అనేక మంది లేపుతూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన ఉగ్రత దినములో శిక్ష పొందకుండానట్లుగా అందరిని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క మీడియాని, శాటిలైట్ని, ఛానల్స్ని ఇంతగా దేవుడు విరివిగా మన కొరకు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఉగ్రత దినములో ఎవరు కూడా ప్రవేశించకూడదనే ఉద్దేశంతో. ఇంకా చూద్దాం, తెసలోనికయులకు రాసిన 5:2. లోకులు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చును. చూడండి, దొంగలు మనకి చెప్పొస్తారా? మన ఇంటికి వస్తారండి? రారు. ప్రభు కూడా చెప్పినారు. ఎందుకో తెలుసా? ఆయన పదాల టైంకి వస్తామంటే అప్పటికి సిద్ధపడతాం. అప్పుడు దాకా లోకంలో ఉండి ఇంకొక నెలకు ఆయన వస్తున్నారని తెలిసి అప్పుడు సిద్ధపడే వాళ్ళు ఉంటారు. అందుకని ఆయన టైం చెప్పలేదు. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే ఆయన టైం చెప్పలేదు, తన కుమారునికి కూడా చెప్పలేదు. తండ్రికి తప్ప ఆ డేట్ ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇంకా చదవండి, లోకులు నెమ్మదిగా ఉన్నదని భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు చూడండి, అకస్మాత్తుగా నాశనము తటస్థిస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు లోకులు నెమ్మదిగా ఉంది. ఆహా, లోకం భలే డెవలప్ అయిపోతుంది, టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది, ఇళ్ళ మీద ఇండ్లు వస్తున్నాయి, ఎంతో డెవలప్ అయిపోయింది లోకం. నేనే అనుకుంటాను హైదరాబాద్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ ఓవర్ బ్రిడ్జెస్ వచ్చాయి, ఎంత అందంగా తయారవుతుంది హైదరాబాదు, ఎంత బాగా డెవలప్ అయింది, ఎంత త్వరగా డెవలప్ అయింది. అమెరికా దేశంలో ఒక 5 ఏళ్ళ నుండి వచ్చినట్టు గుర్తుపట్టలేదు ఈ రోడ్లు అంతగా డెవలప్ అయింది. మన పట్టణమే ఇలా అన్ని పట్టణాలు. నేను మొన్ననే విజయవాడ వెళ్ళాను, నిన్న పొద్దునే వచ్చాను. విజయవాడ రోడ్డు, గుంటూరు రోడ్లు, అవన్నీ చూస్తుంటే, ఆ బిల్డింగ్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్ రోడ్లు ఎందుకు పలికినాం? పేరుకే హైదరాబాద్. హైదరాబాదు అంటే హైదరాబాదులో అంతా బాధే, బాధే. ఏమన్నా సంతోషం ఉందండి ఇక్కడ? అక్కడ వారి భోజనాలు, వారి స్నాక్స్, సాయంకాలం వారు పెట్టిన ఐటమ్ చూస్తే ఆశ్చర్యమే. ఇక్కడ మనకి ఇక్కడ మిరపకాయ బజ్జీలు కూడా దొరకవు, అవి కూడా అంత కల్తీయే. వడలు కల్తీయే, మినప వడ, ప్యూర్ మినప వడ దొరుకుతుందండి ఇక్కడ. దానిలో సగం జొన్న పిండి, సగం మొక్కజొన్న పిండి అన్నీ కలిపి వాడు మళ్ళీ మినప వడని ఇస్తాడు. ఎంత ఆశ్చర్యం వేసిందో వారి భోజనాలు, వారి నెయ్యి, వారి ప్రేమ, వారి పెరుగులు, వారి భక్తి, వారి ఆసక్తి చూసినప్పుడు ఆశ్చర్యమైంది. హైదరాబాద్లో నిజంగా అంతా బాధే. తిండి సరిగ్గా ఉండదు, పాలు సరిగ్గా దొరకవు, పెరుగులు సరిగ్గా ఉండవు, పప్పులు సరిగ్గా ఉండవు. ప్రతిదీ టెన్షన్ టెన్షన్ టెన్షన్తోనే మన జీవితాలు గడుపుతున్నాం. అక్కడ టెన్షనే లేదండి ఎవరు.
ఇంకొక అద్భుతం ఏంటంటే సీఎం జగన్ గారింటికి వెళ్ళారు. దేవుడు మన దినవంత చేసిన అద్భుతం ఊహించలేదు. అసలు ఆ ఊర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడన్న సంగతి నాకు తెలియదు. నన్ను తీసుకెళ్ళడానికి ఈ స్టేషన్కి వచ్చిన వాళ్ళు చెప్పారు, అమ్మ సీఎం జగన్ గారి ఇల్లు మన ఇంటికి ఒక హాఫ్ మైల్. నేను ఏ చర్చిలో మాట్లాడటానికి వెళ్తున్నానో ఆ చర్చికి హాఫ్ మైల్లో ఉంది ఆ ఇల్లు. నన్ను తీసుకెళ్ళిన ఆయన యొక్క తమ్ముని భార్య అక్కడ సెక్యూరిటీగా పనిచేస్తుంది. భార్యకి ఫోన్ చేశాడు, అమ్మగారు తీసుకురమ్మని చెప్పింది. డైరెక్ట్గా వెళ్ళిపోయాం. ఎక్కడో లోపలికి ఉంది ఒక మైలు ఉంది రోడ్డు. పక్కనే ఆయన హెలికాప్టర్ దిగే స్థలం, చుట్టూ కాంపౌండ్ వాల్, హెలికాప్టర్ దిగే ప్లేస్ అంతా సిమెంట్తో చేశారు. చుట్టూ అక్కడ ఇండ్లు. ఇంకొక వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకొక సీఎం అయితే ఆ చుట్టుప్రక్కల ఇల్లు ఫస్ట్ తీయించేవాడు. కానీ జగన్ ఎంత మంచివాడో ఎంత జాలి గలవాడో ఎవరి ఇంట్లో అక్కడ తీయించలేదు. అది హెలికాప్టర్ దిగే దగ్గర చుట్టుప్రక్కల అన్ని ఇండ్లు ఉన్నాయి. ఎవరు తీయించలేదు సరే కదా, హెలికాప్టర్ దిగి ఎదురొచ్చిన పిల్లలకి సెకండ్ ఇచ్చి వాళ్ళు ఎరా స్కూల్కి వెళ్తున్నావా అని మాట్లాడి కారు ఎక్కుతాడంట. ఎంత సింపుల్లో చూడండి, ఏ సీఎం ఎంత సింపుల్గా ఇంతవరకు ప్రపంచంలో చూడలేదు అనే సాక్ష్యం నిలబడింది. హల్లెలూయా హల్లెలూయా. హెలికాప్టర్ దిగి ఆ స్లమ్ ఏరియా పిల్లల్ని పలకరించి సెకండ్ ఇచ్చి మాట్లాడి అప్పుడు వెళ్తున్నాడు. సరే, ఆయన ఇల్లు 4 ఎకరాలు, పెద్ద ప్యాలెస్. ఆ 4 ఎకరాలు యామిరెడ్డి అని ఆయన ఫ్రీగా ఇచ్చేసాడు జగన్కి. ఆ ఇచ్చిన ఆయన ఇల్లు కూడా చూశాను. ఎవరైతే జగన్కి 4 ఎకరాలు ఇచ్చారో ఆయన ఇల్లు కూడా చూశాను. ఆయన ఫ్రీగా ఇచ్చేసాడు జగన్కి ఆ 4 ఎకరాల స్థలం. దానిలో ఆయన ఈ యొక్క ఇల్లును కట్టుకున్నాడు. ఆయన ఇంటి చుట్టూ కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ అవి కూడా తీసేయలేదు. వీళ్ళ కొరకు వేరే ఇండ్లు కట్టించిన తర్వాత అప్పుడు అవన్నీ ఖాళీ చేపిస్తానని అలా ఉంచేశారు. చూడండి ఎంత మంచి మనసు. మనమైతే ఏం చేస్తాం, ఫస్ట్ ఆయన్ని తీయించండి చాలా, మా ఇల్లు అందమంత పోతుంది, ఆ చిన్న చిన్న గుడిసెలు ఆ చిన్న చిన్న రేకిండ్లు ముందు ఆయన తీయించండి అని చెప్తాం మనమైతే. ఆయన అలాగే వాటిని ఉంచాడు, వాళ్ళకి పక్కన కట్టిస్తున్నాడు. కట్టించినాక ఇదంతా మార్చేసి పెద్ద రోడ్డు వేసి 2 సైడ్స్ గ్రాస్ వేసి చాలా అందంగా తయారు చేయబోతున్నారని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊహించని రీతిలో దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. అవన్నీ చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. వినిపించుకొని శాల్వా కప్పి సన్మానం చేయాలని చూస్తున్నాడట. ఆ దైవజనుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలని తల్లి తన భార్య తను కోరుకుంటున్నారు. నేను ఆ చర్చిలో మాట్లాడటానికి వెళ్ళాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. వాళ్ళ 54వ సంవత్సరం యొక్క చర్చి యానివర్సరీ అది, దానికి నేను వెళ్ళాను. అక్కడ దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు కృప చూపించాను. అక్కడి నుంచి బయలుదేరి ఆ యొక్క ఇల్లు, వారి సెక్యూరిటీ గార్డ్స్ని, ఆ ఇంటి ప్రక్కనే జగన్ గారి ఇంటి ప్రక్కనే సినిమా యాక్టర్ మహేష్ బాబు అన్న చాలా విల్లాస్ కట్టాడు. అవి కూడా ఇంకొకళ్ళైతే తీపిస్తారు, కానీ జగన్ వాటిని కూడా ఏమీ ముట్టుకోలేదు. ఆయన అలాగే పక్కన అనుకొని జగన్ ఇల్లు చక్కని అందమైన పెంగులతో ఓల్డ్ స్టైల్లో, పైన ఓల్డ్ స్టైల్ కానీ లోపల అంతఃపురం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత నిజంగా జగన్కి, తల్లికి, ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. నిజంగా తల్లి ఏం చేసిందో తెలుసాన్ని జగన్కి ఈ సీఎం కాకముందు పులివెందల్లో కడపలో రోజుకు ఒక 20 మందిని పెట్టి ప్రార్థన చేయించేది తన కుమారుని కొరకు. ప్రతిరోజు 20 మంది 25 మంది వచ్చి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి ప్రార్థన చేసి వెళ్ళేవారు. వారికి ఆమె జీతం ఇచ్చేది.
తన కుమారుడు జైల్లో ఉన్నప్పటి నుండి కాలి నడకన ప్రయాణం చేసినప్పటి నుండి సీఎం అయ్యే వరకు ఆ తల్లి ప్రార్థన, ఆ తల్లి చేయించిన ప్రార్థన ఈ దినాన కన్నులార ఆ యొక్క ప్రాస్పరిటీని చూస్తున్నాం. హల్లెలూయా. తల్లులు ప్రార్థన చేయాలి, తల్లులు పిల్లల కొరకు కన్నీరు కార్చాలి. ఈ దినం ఎంత ప్రార్థన చేసిందో అంత రాజభోగాన్ని అనుభవిస్తుంది. కుమారుతో పాటు మీరు కూడా అనుభవిస్తారు. మీ పిల్లల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే వారితో పాటు ఆశీర్వాదాలు మీరు కూడా అనుభవిస్తారు. నాకు తెలుసు, 5-6 ఏళ్ల క్రితమే తెలుసు ఈ విషయం. ఆమె తొలివేతల్లో కొంతమందిని పెట్టి ప్రార్థన చేయించుతున్న సంగతి నేను కడపలో నాకున్నారు కొంతమంది విశ్వాసులు వారు చెప్పారు. అది నిజముగా అక్షరాల ఈ దినాన ఒక చిన్న గ్రామంలో ఆయన ఇల్లు కట్టుకుని అడగటం అనేది కూడా చాలా ఆశ్చర్యం. సీఎంలు ఎక్కడ కోరుకుంటారు? పెద్ద పెద్ద సిటీల్లో ఉండాలని కోరుకుంటారు కదండి. కానీ ఆయన మాత్రం ఆ ఊర్లో ఉండి ఇప్పుడు ఆ ఊరు ఊరును బాగు చేయబోతున్నాడు, పెద్ద రోడ్లు వేయబోతున్నాడు, ఆ జిల్లా జిల్లాను బాగు చేయబోతున్నాడు. ఆయన మొత్తం దాని స్టేటసే మార్చి వేయబోతున్నాడు ఆ ఊరిది. అంత అద్భుతంగా పల్లెటూరులో ఆయన ఉంటూ మరి దేవునికి భయపడుతూ ఆ దైవ జనుకి కొంత ధనము పంపాడంట. ఆయన రావటానికి కుదరినప్పుడు కొంత ధనం పంపి మీరు అంగీ కుట్టించుకోండి, మీ మందిరాన్ని కూడా నేను పెద్ద కట్టిస్తాను, మిమ్మల్ని తప్పకుండా మా ఇంటికి పిలిపించుకుంటానని ఆయన కబురు చేశారు. దైవ జనులను ప్రేమించాలి, దైవ జనులను గౌరవించాలి, అప్పుడు మనం నూరంతర దీవెన పొందుతామన్న సంగతి రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు, ఆయన తండ్రికి బాగా తెలుసు, జగన్కి కూడా బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ ఇంటికి జానయ్య గారిని పిలిపించుకున్నారు. ముదిరూరుపాడు జానయ్య గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారిని రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకున్నారు. ఈ ఇల్లు కూడా చాలా మహోన్నతమైంది. ఇంట్లోనే లిఫ్ట్, 12 అంతస్తులో 13 అంతస్తులో ఉంది. ఇంట్లో నుంచి లిఫ్ట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. డైనింగ్ హాల్ ఒక దగ్గర, డ్రైవింగ్ హాల్ ఒక దగ్గర, సిట్టింగ్ హాల్ ఒక దగ్గర అలా కట్టారు. అప్పుడు జానయ్య గారు మాతో చెప్పారా, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను భోజనాన్ని పిలుస్తున్నారా, నేను వెళ్తున్నానని చెప్పి వచ్చిన తర్వాత ఆ ఇల్లుని వర్ణించి చెప్పారు. దేవునికి స్తోత్రం. వారు దైవ సేవకులను ప్రేమించి గౌరవించే ఒక మంచి మనసు కలిగిన వారు కనుకనే దేవుడు ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచాడు. దేవునికి స్తోత్రం. చూడండి, లోకులు నెమ్మదిగా ఉంది, మనకి ఇంక భయమేమి లేదు. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధి చెందారు. మనం ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా ఈజీగా చేయొచ్చు అనుకున్న సమయంలో ఏమొస్తుందంట, హఠాత్తుగా ఊరి వచ్చినట్లు, గర్భిణీ స్త్రీకి పెయిన్స్ వచ్చినట్లు, దొంగ వచ్చినట్లు దేవుని రాకడ ఉంటుంది. కనుక ఏం చేయాలి మనం? అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కనుక ఎల్లప్పుడూ మనం సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 1 పేతురు గ్రంథం 3:8 చదువుకుందాం. 2 పేతురు గ్రంథం 3:8 9 చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవరును నశింపకుండునట్లు అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నా చిన్నతనంలో నేను 8 క్లాస్ చదివేటప్పుడు భూకంపం వచ్చింది. అప్పుడే ప్రభు నమ్ముకున్నాం మేము, 1968 July 9 నేను పరిశుద్ధాత్మను పొందాను. డిసెంబర్ ఆ సమయంలో భూకంపం వచ్చింది. నేను 8 క్లాస్ చదువుతున్నాను, వరండాలో బయట హోంవర్క్ రాసుకుంటున్నాను. భూమి కదులుతుంది, నా బుక్స్ కదులుతూ ఉన్నాయి. అప్పుడే విన్నాం ప్రభు రాకడికి భూకంపాలు వస్తాయని. ఇంకా లోతైన అనుభవం లేదు, అసలు తెలీదు. ఓ ఇదే ప్రభు రాకడ,
అందుకే భూకంపం వచ్చేసిందని చెప్పి వెంటనే ఆ బుక్సాడు పడేసి గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి నన్ను నా డాడీని మా మమ్మీని మా చెల్లిని ఎత్తి తీసుకుని వెళ్ళి అక్కడలో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఊగుతుంది. నేను మోకరించి ప్రార్థిస్తున్న గది క్రాక్ ఇచ్చింది. ఒక 2 మీటర్స్ అలా క్రాక్ ఇచ్చింది. అయినా నేను కదలట్లేదు. ప్రార్థన చేస్తున్నాను. మా ప్రక్క వీదే కోమట్ల వీధి. కోమటోళ్ళు పిరికివాళ్ళు కదా, పరిగెత్తుకుని బయటకు వచ్చి క్యాకరేసి ఏడుస్తూ ఉన్నారు. మా ఇంటి ముందు యాకూరెడ్డి అని ఆ ఊరి ప్రెసిడెంట్ గారు, ఆయన కొడుకు రంగారెడ్డి డాక్టర్ చదువుతున్నాడు. ఆయన భయపడి వణికిపోయి జన్మ వచ్చేసింది. అందరు బయటకు వచ్చి ఏడుస్తుంటే నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలీదు ఇదే రాకడనుకొని ప్రార్థన చేస్తున్నాను. మా మమ్మీ వచ్చి బయటికి లాక్కొని తీసుకెళ్ళి, నీకు అన్న పిచ్చ ఆ బిల్డింగ్ కూలిపోతుంది చూడు, శబ్దమైతున్నా నువ్వు రావట్లేదు, క్రాకించింది పడిపోతుందని బయటకు వచ్చాయి. ఊరంతా బయట వచ్చి నిలబడ్డారు. నువ్వేంటి లోపల ప్రార్థన చేస్తున్నావు అని నన్ను బయటికి తీసుకొని పోయింది. కొంతసేపు ఆగిపోయింది. ఆ భూకంపం ఆగిపోయింది. ఆగిపోయింది కానీ ఆ కొమ్మటోళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో పోవటానికి భయపడుతున్నారు. 2-3 గంటలు అలా బయటనే ఉన్నాను. సరే అది అయిపోయింది. ఆ తర్వాత నా పెళ్ళైపోయింది. నాకు 7 పిల్లలు పుట్టారు. బ్లెస్సి 3rd క్లాస్లో ఉన్నప్పుడు సెంటాన్స్లో సేమ్ నాలాగే ఆవిడ ఇంటర్వెల్లో మోకాళ్ళ మీద ఉండి ప్రభు రాకడ వస్తుంది, ప్రభు రాకడ వస్తుందని ప్రార్థన చేసింది. అలా 1 వారం 10 రోజులు చేస్తే అక్కడ చూసిన వారందరూ, 2nd సాటర్డే పేరెంట్స్ మీట్ ఉంటుంది కదా, వెళ్ళినప్పుడు చెప్తున్నారు అక్కడ పిల్లలు, ఆంటీ మీ పాప ఇలా ఇసుకలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని చెప్తా ఉంది ఇంగ్లీష్లో, ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆశ్చర్యపోయాను నేను. అలాగే ఇంటికి రాగానే షూజ్ మాత్రం బెల్ట్ మాత్రం తీసేసి అదే డ్రెస్ అదే సాక్సులతో మోకాళ్ళ మీద ఉండి ముందు 15 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఆ పులేసి పట్ల తీసి కుప్పి పళ్ళు వచ్చాయి, చాక్లెట్లు తిని. కేఏ పాల్ గారి తండ్రి బర్ణభాస్కర్ వచ్చారు మా ఇంటికి. ఏ కుప్పి పళ్ళు అమ్మ ఇలారా అన్నాడు. ఆవిడకి ఆ మాటకి ఎంత బాధేసిందో అంతే. ఇంకా ఆ రోజు నుంచి మోకాళ్ళ ప్రార్థన మొదలుపెట్టింది. నా పుప్పి పళ్ళు తీసేమని ఓ కన్నీరు కరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎంత వయసు, 8 ఇయర్స్ 9 ఇయర్స్ అంతే, 3rd క్లాస్ అనుకుంటా. అలా ఆమె కన్నీటి ప్రార్థన చేసింది. 2-3 మంత్స్లో మొత్తం పళ్ళు ఊడిపోయి తెల్లటి పళ్ళు వచ్చేసింది. నిజంగా జరిగింది. మరి సరే అయిపోయింది. నా పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇంకా ప్రభు రాకడ రాలేదు. నా చిన్నతనము నుండి ప్రభు రాకడ కొరకు చూస్తున్నా, ఇప్పటి వరకు ప్రభు రాకడ రాలేదు. ఎందుకు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దాన విషయంలో ఆయన ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవరు కూడా నశించటం దేవునికి ఇష్టము లేక అందరూ మారు మనసు పొందాలి అనే ఉద్దేశంతో ఆయన ఆలస్యము చేయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదని మనము నిర్లక్ష్యముగా ఉంటే ఏదో ఒక దినమున హఠాత్తుగా ఆ రాకడ మన మధ్యకు వస్తుంది. సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు, సిద్ధపడని వారు మిగిలిపోతారు. కనుక ప్రతి దినము మనము సిద్ధపడాలి. ప్రతి దినము ప్రార్థనతో వాక్యంతో సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలో చూడండి. మొదటి పేతురు గ్రంథం 2:21 2 పేతురు గ్రంథం 2:12 మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎలా సిద్ధపడాలి ప్రభువు రాకడకు? పరిశుద్ధమైన ప్రవర్తన.
మన మాటలలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, మన ఆలోచనలో పరిశుద్ధత, మన క్రియలలో పరిశుద్ధత, మన యొక్క క్యారెక్టర్లో పరిశుద్ధత కలిగి ఎంతో జాగ్రత్త. ఎందుకు ఎంతో జాగ్రత్త? సాతాను ఏదొక రూపంలో మన పడవేయడానికి చూస్తూ ఉంటాడు. అందుకే మనం ఎల్లప్పుడూ అలర్ట్గా అలర్ట్నెస్గా ఉండాలి. ఒక్క సెకండ్ నువ్వు ఏమారినా ఏదొక రూపంలో వాడు నిలబడేస్తాడు. అందుకే ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. లేనట్లయితే ప్రభు రాకడలో మనం ఎత్తబడలేము. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి. ప్రతి దినము కనిపెట్టాలి. రెండవది కోరుకోవాలి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని మనం ఆయనను కోరుకోవాలి, అపేక్షించాలి, రాకడను కోరుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథం 22:17 చదువుదాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. ఆత్మ సిద్ధంగా ఉంది, పెళ్లి కుమార్తె సంఘము పెళ్లి కుమార్తెనగా సంఘం సిద్ధముగా ఉంది. మరి ఇంకెవరు సిద్ధంగా లేరు? లోకం, వినేవారు, ప్రభుని గురించి వినేవారు సిద్ధంగా లేరు. వారు కూడా సిద్ధపడి రమ్ము అనగానే ప్రభు వచ్చేస్తారు. ఎవరు నశించడానికి ఇష్టము లేదు కనుక అందరు సిద్ధపడే వరకు ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నారట. ఆయన ఎంతో ఓపిక పడుతున్నారు. ఆయన ఓపికగా ఉన్నారని మనం ఇంకా పాపములో ఉండకూడదు. ఆయన ఎప్పుడు వస్తారో మనకి తెలియదు. ఏ కొంచెం చిరు పాపం మనలో ఉన్నా మనం విడవబడతాం. సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు. కనుక మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలి. దేవుని రాకడ దినము మహారోదన దినము అని రాయబడింది. చూడండి, జెఫన్యా గ్రంథం 14:15 చదువుకుందాం. యహోవా మహాదినము సమీపమాయెను, యహోవా దినము సమీపమై అది శీఘ్రముగా వచ్చుచున్నది. అమ్మా, శీఘ్రముగా వస్తుంది. ఎలా వస్తుంది అని మనకి శీఘ్రంగా వస్తుందని ఎలా తెలుసు? అనేకమైన గుర్తులు జరిగిపోయాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కూడా ట్రంప్ చెప్పాడు వారు స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవచ్చు, వారు యెరూషలేమును రాజధానిగా కూడా చేశారు. మూడవ చర్చిని తిరిగి దాన్ని రిపేర్ చేసి కట్టబోతున్నారు. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తించుకున్నారు. ఇంకొక అద్భుతం జరిగింది. ప్రపంచంలో చెదిరిపోయిన ఇస్రాయేలులందరూ యెరూషలేమునకు చేరారు, చేరుతూ ఉన్నారు ఇస్రాయేల్ దేశానికి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు రాకడ సమీపంగా ఉందని నమ్మండి అని బైబిల్లో ప్రభు గ్రహించారు. కరువులు కలుగుతాయి, ఖడ్గాలు కలుగుతాయి, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, రాష్ట్రం మీదకి రాష్ట్రం, చెలరేగుతారు, యుద్ధాలు జరుగుతాయి, మరి ఆకాశంలో వింతలు జరుగుతాయి. భూమి మీద ఇందాక చెప్పాను కదా, గుజరాత్లో మిడతలు, చైనా దేశంలో భయంకరమైన వ్యాధి, ఆయా దేశాల్లో సేవకులను హతమార్చడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ద్వారము యొక్కనే ఉన్నాను అన్నారు ప్రభు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ద్వారం వద్దను ఉన్నానని మీరు గ్రహించండి. ఆయన దినము సమీపించింది. అది గాఢాంధకారమైన దినము, మహారోదన దినము, మహాభయంకరమైన దినము అని దేవుని రాకడను గురించి జెఫన్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. 15 చదువుదాం. శ్రమయు ఉపద్రవమును మహానాశనము కమ్ము దినము. ప్రభు రాకడ దినం అంటే ఏంటండి? శ్రమ, దుఃఖం, మహానాశనం. ప్రకటన గ్రంథం మనం చదివితే 3/4 ప్రజలు నశించిపోతారట. 3/4 ప్రజలు ఎలా? అగ్ని కురుస్తుంది ఆకాశం నుండి. కొంత ప్రజలు అలా నశించిపోతారు,
వర్షాలలో కరువు వస్తుంది, కరువు ద్వారా కొంతమంది నశించిపోతారు. వ్యాధులు వస్తాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వ్యాధులు, వింతైన వ్యాధులు, దీని ద్వారా అనేకులు నశించిపోతారు. ఇలా 3/4 ప్రజలు నశించిపోతారట. అది ఉగ్రత దినము, భయంకరమైన దినం. ఆ దినము విడవబడిన వారికి మహాశ్రమ, ఎత్తబడిన వారు ప్రభువుతో ఉంటారు. విడవబడిన వారికి మహాశ్రమలు. ప్రకటనలో వచ్చిస్తున్నాం, ఒక మిడత కుడితే 6 నెలలు నొప్పి ఉంటుందంట. అసలు మిడతలు కొట్టవు, కుడితే నొప్పి ఉండదు. కానీ దేవుడు పంపిన ఉగ్రత మిడతలు అది కుట్టినప్పుడు 5 నెలలు 6 నెలలు భయంకరమైన నొప్పితో బాధపడతారు. కానీ దానికి మందు ఉండదు. అలా విడవబడిన వారికి భయంకరమైన శ్రమలు. కనుక విడవబడే గుంపులో మనం ఉండకుండా ఎత్తబడే గుంపులో ఉండటానికి మనం ఎంతో జాగ్రత్తగా మన ప్రవర్తనను సరిచేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కడవరి దినాలు ఎలా ఉంటాయి. యెషయా గ్రంథము 2:2 కడవరి దినములు, చివరి దినములు, లేక లోకము అంతము, లేక యుగ సమాప్తి ఎలా ఉంటుంది. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిరము చూడండి, ఇప్పుడు చూడండి, ఎక్కడ చూడు ప్రయత్నాల్సి వచ్చేసాయి. చిన్న చిన్న చర్చిలన్నీ పెద్ద అయిపోతున్నాయి, ఆ చర్చిల పైన ప్రయత్నాల్సి వస్తున్నాయి. ఇది ఎప్పుడో ప్రవచనం. పర్వతాల కంటే ఎత్తుగా అవి ఎత్తి చేయబడతాయట. పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఏంటది? యెహోవా మందిరాలు. చివరి దినాల్లో అనేకమైన మందిరాలు మనం అలా చూస్తున్నాం. అదే 22:22 చూద్దాం. ఆ దినమున యెహోవా భూమిని గజ గజ వణికించ లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ బీటులలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఏలుకలకును గభీరములకును పారవేయుదురు. ప్రభు మహాదినమున దేవుడు భూమిని గజగజ వణికించ భీకర దినము ఆసన్నమైనప్పుడు వచ్చినప్పుడు మనుషులట ఆ దినమును చూడటానికి భయపడి కొండ గుహలలో బండ సందులలో దూరి దాక్కుంటారట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఈ దేవుడు అనేకమైన తెగులను పంపిస్తాడట ఈ భూమిపైకి. ఆ తెగులను బట్టి ఏ వద్దు ఈ బ్రతుకు చనిపోదాం అని వెళ్ళిపోయి పర్వతాలకు కొండలకు తలలు బాదుకుంటారట. కానీ మరణము వారిని చూచి పారిపోతుందట. వారు తలలు బాదుకున్నా మరణము రాదు. దేవుడు పర్వతాన్ని, కొండని స్పాంజిలాగా మార్చివేస్తాడట. వీళ్ళు తలలు కొట్టుకుంటారు కానీ దెబ్బ తగలదు, మరణము రాదు. మరణము వీరిని చూచి పారిపోతుందట. ఎందు మరణము వారికి దూరముగా పారిపోతుంది. ఇప్పుడు ఎంత ఈజీగా చనిపోతున్నారో మనసు బాగాలంటే చనిపోవటం, ఫెయిల్ అయితే చనిపోవటం, లవ్ ఫెయిల్ అయితే చనిపోవటం, అత్త తిడితే చనిపోవటం, మౌడి కొడితే చనిపోవటం, చాలా ఈజీగా. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడుంటారు తెలుసా? ఎక్కడుంటారు? పాతాళంలో కాల్చుకొని చనిపోయిన వాళ్ళు, విషం తాగి చనిపోయిన వాళ్ళు. ఇక్కడ బాగానే ఈజీగా చనిపోతున్నాం అనుకుంటున్నాడు, అక్కడుంది అసలు కథ. ఇప్పుడు ఇంత ఈజీగా చనిపోతున్నారు. ప్రభు రాకడలో మరణమే రాదు. మరణం నిన్ను చూచి పారిపోతుందట. ఎందుకు? శ్రమలన్నీ అనుభవించడానికి. ఆ భయంకరమైన మహాదినమున ప్రజలు పంట సందులలో, కొండ గుహలలో,
దూరుటకు పరిగెత్తుతారు. దేవుడు భూమిని గజగజ వణికించినప్పుడు కొండ గుహలలోనూ బండ పీటలలోనూ దూరవలనన్న ఆశతో నరులు పూజించుటకై చేసుకున్న వెండి విగ్రహాలు దేవుడు అని పూజిస్తున్నవారు పొత్తు నెక్స్ట్ దండాలు పెట్టేవారు బాగున్నోళ్ళు బంగారంతో వెండితో రాయితో ఆ బొమ్మలు చేసుకొని పూజ గదిని వాటి ఏర్పాటు చేసి పూజించేవారు. వారందరూ ప్రభు దినాన్ని ఏం చేస్తారట చెప్పాలి. అసలు వెళ్ళేది మీరు వాక్యం ఎలుకలకు అవన్నీ తీసుకెళ్ళి పడేస్తాయి కూడా ముట్టుకోవట వాటికి కూడా పనికి రావాలి. వాటిని పట్టుకొని మనం పూజలు చేస్తాం మనం కాదండి లోకం. ఒక దినం రాబోతుంది ఆయన ఎదుట వంగి నమస్కరించే రోజు ఈ లోకానికి రాబోతూ ఉంది. హల్లెలూయా. మనమైతే ఆయన ముందుగా ఎరిగాం, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. ఇంకా కొంచెం జాగ్రత్తగా నడిస్తే మనం ఎత్తబడతాం, ఈ శ్రమల నుండి తప్పించబడతాం. నా 12 ఏళ్ల వయసులో ఒక కళ వచ్చింది నాకు. నా 13, 14 అనుకుంటే కళ వచ్చింది. ఆ కళలో నేను మా చెల్లి కొండలకి పరిగెత్తుతున్నాం, గుహల్లో దాక్కోవాలని పరిగెత్తుతున్నాం. యవ్వన స్త్రీలను పట్టుకొని బలత్కారంగా రేపు చేస్తున్నారు నడి రోడ్డు మీద. నా కళలో బలత్కారంగా వాళ్ళని పట్టుకొని వెచ్చరిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి నేను మా మమ్మీ మా చెల్లి ఆ కొండ గుహలలో పర్వతాల్లో గోర్లు ఉంటాయి కదా అక్కడ దాక్కుతాను ఎక్కేసి అక్కడ ఉన్నాం మేము ముగ్గురం. ఆ కళ అలా ఉండగా చూస్తున్నా కానీ ఒక్కలకు కూడా వెళ్ళి విడిపించట్లేదు. ఆ కళలో ఒక 5-6 విషయాలు దేవుడు నాకు చూపించాడు. తర్వాత బైబిల్ చదవటం మొదలు పెట్టాను. యెషయా గ్రంథం 2 అధ్యాయం చూసి పరిగెత్తుతారు. అనేక మంది యవనస్తులను ప్రియంక పాడు చేసిన 4 కాల్ చేసిన ఇవన్నీ జరుగుతాయి. దేవుని వాక్యం అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇలా అత్యంత జరుగుతుంది, దొంగతనాలు జరుగుతున్నాయి, మోసాలు సూచన. ఆ భయంకరమైన మహాదినము రాకము